అయితే ఆ ప్రింటింగ్ వాడిని వేసేసి ఫోటోలు తెచ్చేయాలి, అంతే కదా? మండలొద్దు, ఫోటో కావాలి. అందులో ఒక్క ఫోటో తీసుకొచ్చినా చాలు, అప్పుడు వాడికి నిజం తెలిసే అవకాశమే ఉండదు. సరే అయితే అడ్వాన్స్గా ఒక 50,000 పంపించండి, ఇప్పుడే పంచేసి పెడతాను. ఈచ్చితంటే మా దగ్గర 5,000 పైన ఒక్క రూపాయి కూడా లేదు. అవి పంపిస్తా, ముందు పంచేసి పెట్టు. సరే కానీయండి. ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మా? వాడెవడో దగ్గరికి ఫోటోలు వెళితే వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలని తెలిస్తే మనకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా అని అడుగుతావేంట్రా? నీకు తెలీదా క్రాంతి పూజ అక్క చెల్లెళ్ళని తెలిస్తే లలిత వాళ్ళ కంటే ఎక్కువ ప్రాబ్లం మనకేరా? కాబట్టి ఆ ప్రింటింగ్ చేసేవాణ్ణి పట్టుకొని వెంటనే కానిచ్చేద్దాం. నాన్నగారు ఎవరూ లేరండి. మిమ్మల్ని నాన్నగారుని పిలిచే స్వాతంత్రం కూడా లేకుండా పోయింది నాకు. కావ్య, నువ్వేమన్నా చిన్నపిల్లవా? అర్థం చేసుకోకపోవడానికి పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. ఏంటి ఇలా వచ్చావు? మీకొంట్లో బాగాలేదని 10 రోజులు కాలేజ్కి లీవ్ పెట్టాను కదండి. ఇప్పుడు కాలేజ్కి వెళ్తే మా ప్రిన్సిపల్ నేను చెప్పింది నమ్మట్లేదు. అక్కడికి అమ్మ మీ మెడికల్ బిల్స్ కూడా పంపించింది, కానీ మీ సంతకం తీసుకుని రమ్మని చెప్పారు. లేదంటే కాలేజ్కి రానివ్వను అంటున్నారు. సంతకమే కదా, దానికెందుకు ఆలోచిస్తావు? ఇలా ఇవ్వు. ఇదేంటి ఈయన గదిలో ఉంది? ఈయన గదిలో ఇదేం చేస్తుంది? ఏం రాస్తున్నాడు ఈయన? ఏమండి ఏం రాస్తున్నారు? అది అది రాస్తుందేంటి అని అడిగితే అంత టెన్షన్ పడుతున్నారేంటి? ఏంటి మీ ఇద్దరు వాలకాలు చూస్తుంటే తేడాగా ఉందేంటి? ఏంటిది అసలు? లీవ్ లెటర్ లో ఫాదర్ సైన్ చేయాల్సిన చోట మీరు చేశారేంటి? అంటే మీరు దీనికి తండ్రా? అది అయితే ఈ జానకి, అయ్యో అయ్యో నా కాపురం లలిత, నా బతుకు బండలైపోయింది బాబోయ్. లలిత నా మాట విను, నేను చెప్పేది విను లలిత. ఇంకా ఏం వినాలి? ఆధారాలతో సహా కనిపిస్తూ ఉంటే అయ్యో సవతిని తీసుకొచ్చి నా ఇంట్లోనే పెట్టాడు ఈ మనిషి. ఏంటమ్మా నువ్వు అంటోంది? ఏంటా ఇదేంటో చెప్పవే, చదువు.
ఇది కావ్య లీవ్ లెటర్ కదా, సంతకం ఎవరు పెట్టాలరా? ఫాదర్ సైన్ అని ఉంది కదా, అంటే దాని మీద సంతకం చేయాల్సింది ఎవరు? దీని నాన్న. మరి మీ నాన్న సంతకం ఎందుకు చేశాడు? చూడు, వాళ్ళ నాన్న సైన్ చేయాల్సిన చోట మీరు సంతకం చేయడం ఏంటి బావగారు? మీకేమైనా అర్థమవుతుందా అసలు? అదే నేను అడుగుతుంది, అసలు వీళ్ళిద్దరు ఎవరు? ఈయనకి వీళ్ళకి సంబంధం ఏంటి? ఆతయ్య, మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు. పళ్ళు రాళ్ళ కొడతా పొరపడుతున్నా అన్నా ఉంటే నీ కళ్ళే అనిపోయాయా? చూడు ఈ లెటర్, దీని మీద ఎవరు సంతకం చేయాలనుంది, ఎవరు సంతకం చేయాలి? లీవ్ లెటర్ మీద సంతకం పెట్టినంత మాత్రాన కావ్యకి మావయ్య తండ్రి అయిపోతాడా అత్తయ్య? అసలు దాని లీవ్ లెటర్ మీద బావగారు సంతకం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పూజ? అయితే వాళ్ళమ్మ పెట్టాలి. నేను చదువుకోలేదమ్మా. అలా అని నీ మొగుడు ప్లేస్లో ఎవరితో పడితే వాళ్లతో సంతకం పెట్టించేస్తావా? రేపు వాళ్ళు వచ్చి అడిగితే ఈయనే నా మొగుడని పరిచయం చేస్తావా? ప్రగతి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటవేనా? దీని మీద అరుస్తారేంటండి? నిజంగా దానికి మీకు ఏ సంబంధం లేకపోతే సంతకం ఎందుకు పెట్టారో చెప్పండి. ఇది లీవ్ లెటర్ పట్టుకొని మీ దగ్గరికి ఎందుకు వచ్చిందో చెప్పండి. మాట్లాడండి బావగారు. అతయ్య, అసలు ఏం తెలుసని మావి గారిని కార్నర్ చేస్తున్నారు. జానకమ్మ సంతకం చేయలేదు కాబట్టి, కావ్య వాళ్ళ నాన్నగారు దుబాయ్లో ఉంటారు కాబట్టి, మావి గారి దగ్గర వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు కాబట్టి గార్డియన్గా మావి గారి దగ్గర సంతకం తీసుకుంది. దీన్ని తప్పుగా ఊహించుకొని అలా మాట్లాడతారేంటి? అవునత్తయ్య, ఎవరైనా పెద్దవాళ్ల చేత సంతకం తీసుకుని రాకపోతే కాలేజ్కి రానివ్వను అన్నారంట. తనొచ్చి నాతో చెప్తే, ఇంట్లో మావయ్య గారు ఉన్నారు కదా, మావయ్య గారి దగ్గర సంతకం తీసుకోమని చెప్పి నేనే పంపించాను. అయినా నువ్వు చేసిన పొరపాటు ఇదే క్రాంతి. మావయ్య దగ్గరికి పంపించే బదులు బావతో సంతకం చేయించుంటే బ్రదర్లాగా ఈ గొడవే ఉండేది కాదు, వీళ్ళకి అనుమానం ఉండేది కాదు. అత్తయ్య గారికి మావయ్య గారి మీద వీళ్ళ మీద ఇలాంటి అభిప్రాయం ఉంటుందని నాకేం తెలుసు పూజ. అంటే నిజంగానే గార్డియన్గా సంతకం చేస్తున్నారా? లేదే, ఇది నా కన్న కూతురు, ఆవిడ నన్ను కట్టుకున్న భార్య, ఆవిడేమో నీకు చెల్లెలు, ఇదేమో నీ కూతురు. ఎప్పుడు అనేదానివి కదా, ఓ కూతురుంటే బాగుండు, ఓ కూతురుంటే బాగుండు అని. ఆ దేవుడు మనకి ఇవ్వలేదని ఇదిగో ఇలా ఇచ్చాడు దేవుడు. ఇదే నీ కూతురు, తీసుకో. లేకపోతే ఏంటి, ఎప్పుడు అనుమానించడమేనా నీ పని? అలా చెప్పకపోతే ఇంకేం చెప్పను మరి. మీరైనా చెప్పొచ్చుగా, ఇది మరీ బాగుంది. నువ్వు లబో దిబోమని శోకాలు పెడుతుంటే ఏం జరుగుతుందో ఏమోనో వచ్చాము, మాకేం తెలుసు. మీ అనుమానాలు తీరాయా?
సమయానికి మీరిద్దరు వచ్చి బాగానే మేనేజ్ చేశారమ్మా. ఎంతకాలం ఇలా మేనేజ్ చేస్తారండి? ఏదో ఒకరోజు బయటపడకుండా పోతుందా? దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఉంది కదండి. బాధపడకండి అత్తయ్య, అన్ని సమస్యలకు ఆ భగవంతుడే ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. ఏంటండి అసలు ఎవరు మీరు? అది నీకు అర్థం అవుతుందిలే, పరమేశ్వర ప్రింటింగ్ ప్రెస్ నీదే కదా? అవునండి. మాకు కూడా ఒక చిన్న పోస్టర్ ప్రింటింగ్ చేసి పెట్టాలి. అది చెప్పడానికి ఇంత వైలెన్స్ అవసరమా అండి? ఏంటో చెప్పండి. పరమేశ్వర ప్రింటింగ్ ప్రెస్ యజమాని మృత్యువాత. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇట్లు శ్రేయభిలాషులు. ఇది బ్యానర్. ఏంటి, మేమెందుకు నిన్ను చంపాలనుకుంటున్నామా అని అనుకుంటున్నావా? చెప్తా, మేము నీ దగ్గర నుంచి ఒకటి అడుగుతాం. నువ్వు ఇవ్వను, కాదు, కుదరదు అంటావు. దాంతో మా వాడు హర్ట్ అవుతాడు. వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకొని నిన్ను కస కస పొడి చేస్తాడు. అప్పుడు నువ్వు చేస్తావు కదా. మీకేం కావాలండి? పూజ, క్రాంతి అనే అమ్మాయిలు నీ కొన్ని ఫోటోలు ఇచ్చారు కదా. అవి పోస్టర్లు వేయడానికి ఇచ్చారండి. ఆ పోస్టర్లు ఏవో మేము వేస్తాం, కానీ ఆ కవర్లు మాకు ఇచ్చేసి. మీకు ఇస్తే అక్కడ నాకు మాట వస్తుందండి. నువ్వు అలా అంటే మాకు కోపం వస్తుంది. అదే కదా చెప్తోంది, మర్యాదగా ఆ ఫోటోలు ఇవ్వరా. వాడితో మాట్లాడిన పెద్దమ్మా, నేను ఈ ఫోటోలతో వీళ్ళకేం పని? పూజ క్రాంతిలు ఇచ్చిన కవర్ల కోసం నన్ను చంపడానికి కూడా సిద్ధపడ్డారంటే అసలు ఈ కవర్లో ఏముంది? లక్కీగా వాళ్ళు ఇచ్చిన చిన్ననాటి ఫోటోలు డిక్కీలో పెట్టాను కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళతో తిట్లు తినాల్సి వచ్చుండేది. అదేంటి, ఇద్దరు ఒకటే ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు అంటే వీళ్ళిద్దరు అక్క చెల్లెలా? ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికొకరు ఏమవుతారో తెలియక ఒకరికోసం ఒకరు వెతుక్కుంటున్నారన్నమాట. ఈ విషయం వెంటనే వాళ్ళకి చెప్పాలి. అరే గిరి, ఆ కవర్ ఓపెన్ చేయరా, చెయ్. పెద్దమ్మా, ఎవరో ముసలోళ్ళ ఫోటోలే. హోమని అంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ వాడు మనల్ని మోసం చేశాడా? వాడు మోసం చేయటం కాదు, మనమే మిస్టేక్ చేసాం కవర్లు ఓపెన్ చేసి చూడకుండా. సరే, ఇంకా ఆలోచిస్తా పెట్టి పద వెళ్ళి వాడిని పట్టుకుందా. పద హలో. ఏంటే? ఏమండి, పాపం మెట్ల మీద నుంచి కింద పడిపోయిందండి. హాస్పిటల్కి తీసుకొచ్చానండి, త్వరగా రండి. అవునా, ఏ హాస్పిటల్? మన ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ండి. సరే, నేను ఇప్పుడు వస్తున్నానే.
మిస్ అయిపోయాడ్రా. ఎక్కడికి పోతాడు పెద్దమ్మా, ఎటెళ్ళినా ప్రింటింగ్ ప్రెస్ కే కదా వెళ్ళేది, అక్కడ పట్టుకుందాం. అది కాదురా, ఈలోపు వాడు ఫోటోలు చూసేసి వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళన్న విషయం తెలుసుకుని వాళ్ళకి చెప్పేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఈ చీర బాగుంది కదా. బాగుందక్క, ఎక్కడివి? ఇందాక చీరల అబ్బాయి వస్తే తెప్పించాను. ఇదిగో, ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. అక్క, నాకు ఈ చీర కంటే ఆ చీర నచ్చింది, అది కావాలి. నాకు ఈ అంచు నచ్చింది అక్క. ఏయ్, ఇచ్చినవి తీసుకోకుండా ప్రతిసారి ఇలాగే గోల పెడతారు. ఆకలిస్తోంది. ఏమండి, ఒక్క 5 నిమిషాలు. భారీగా మీరు చేయాల్సిన పని ఆవిడ చేస్తుందత్తయ్య. దీన్ని, దీని కూతుర్ని ఇంట్లో పెట్టుకుని మేపుతుంది ఎందుకే? ఈయనకు సేవలు చేయడానికే కదా. జానకి, సరోజ, ముందు మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి. లలిత. హే సరోజ, సడన్ సర్ప్రైజ్, కూర్చో కూర్చో. నీ అంతట నీకు నేను ఎలాగో గుర్తురాను కదా, అందుకే నేను ఒక దాన్ని ఉన్నానని గుర్తు చేద్దామని వచ్చాను. అయినా నువ్వు దుబాయ్లో ఉంటావు కదే. వచ్చి 6 నెలలు అయింది. మొన్ననే పద్మని అడిగి నీ అడ్రస్ తీసుకున్నాను. మంచి పని చేశావు. వీళ్ళిద్దరూ నీ చెల్లెళ్ళు కదా? అవునండి. అవునండి. హాయ్. హాయ్. ఇదిగో ఈయన మా ఆయన. ఏమండి, సరోజ అని నా ఫ్రెండ్. నమస్తే. ఈయన నీ భర్త? ఏ, భార్య పిల్లలున్నవాణ్ణి నువ్వు చేసుకున్నావా? నిన్ను చేసుకున్న తర్వాత ఈయనకి భార్య పిల్లలు వచ్చారా? ఏం మాట్లాడుతున్నారండి? మా బావగారికి ఇంకో భార్య పిల్లలేంటి? మా అక్క ఆయన భార్య, కళ్యాణ్ వాళ్ళ కొడుకు. ఏమండి, మా లలిత మీ భార్య అయితే మరి జానకి కావ్య ఎవరండి? జానకి కావ్యనా? వాళ్ళు మా ఆయన కేర్ టేకర్స్. వాళ్ళు నీకెలా తెలుసు? మీ మొహం కేర్ టేకర్స్ కాదు, కాకరకాయ కాదు. జానకి ఈయన భార్య. కావ్య ఈయన సొంత కూతురు. నెల రోజుల క్రితం వరకు మా ఇంట్లోనే కదా రెండుకున్నారు. కాదని చెప్పమను.
చెప్తుంది. ఆవిడ చెప్తుంది నిజమా బావగారు? ఇంకా అర్థం కావట్లేదే.